गौड़ संघम अफिशियल एंड प्रोफेशनल असोसिएशन गोपा संघम कैलेंडर नु आविष्करिंचारु जिला ग्रंथालय चेयरमैन डॉक्टर चंद्रशेखर गौड़ ई कार्यक्रमलो जगित्याल जिला पब्लिक प्रोसिक्यूटर कासारप मल्लेशं गौड़ डॉक्टर सुरेश गौड़ गोपा गौड़ प्रोफेशनल असोसिएशन अध्यक्षुलु दुर्गप रवींद्र गौड़ उपाध्यक्षुलु बालसानि सत्याय गौड़ दुर्गम श्रीनिवास सलहादारुलु नेरेल्ल मल्लेशं गौड़ अडवकेट भूसारप श्रीनिवास प्रधान कार्यदर्शि अंबटि राजय्य कोषाधिकारी सत्यनारायण निर्वाहक कार्यदर्शुलु मुस्कान भूमय्य बुर्र शिवकृष्ण गोल्लपल्ली राज संयुक्त कार्यदर्शि किरण कार्यवर्ग सभ्यु बंडारी राजु रागल स्वप्न गुडाल राजेश जगित्याल पट्टण गौड़ संघ नायकुलु पंजाल तिरुपति गौड़ बुर्र श्रीधर गोल्लपल्ली श्रीनिवास कोत्तकोंड अंजय्य नागुल भरत पेरमळ्ळ रामकृष्ण मंद मल्लेशं गौड़ बुर्र शिव रंगु राजेशं कासार भास्कर तदितरुलु पाल्गोन्नारु స్టార్ట్ ప్రమాణ స్వీకారం అప్పుడు అందరికి గప్పు మార్గం
మామగారు కూడా మన వీళ్ళ ఫాదర్ వచ్చేసి మెట్టది వీళ్ళ వైఫ్ కూడా గైనకాలజిస్ట్ జిల్లా రంజాల సంస్థ చైర్మన్ డాక్టర్ గులాబ్ చంద్రశేఖర్ గౌడ్ గారు, గోపాధ్యక్ష రవీంద్ర గౌడ్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు, గీత కార్మిక సహకార సంఘం జగిత్యాల మోతి తిమ్మాపూర్ అధ్యక్షులు మరియు గీత కార్మికులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గెలిచిన మీ బలంతో గెలిచి గెలవడం జరిగింది. అప్పుడు సింగలుండో పోటీ చేసిన, సెకండ్ టైం పీపీగా వచ్చిన, తర్వాత మేజిస్ట్రేట్గా అయినా ఇవాళ ఇదైనా మీ అందరి సహకారంతో అయినా ఈ సహకారం ఎల్ల వేళ నేను కాపాడుకుంటాను. మీకు అన్ని వేళ అండగా అందిస్తాను. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ డాక్టర్ సాబు చెప్పినట్టు సివిల్ క్రిమినల్ సంబంధించిన వరకు నేను ఒక అడ్వకేట్గా సీనియర్ అడ్వకేట్ ఉన్నాను కాబట్టి, ఇప్పుడు అదే కోర్టులో ఉంటాను కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా రండి. ఈ కార్యక్రమానికి మీరు మన గౌడ సంఘం ఐకమత్య ఐక్యం కూడా చూపించుకోవాలి. ప్రతి ఒక్క దానికి మనం ఏదైనా కానీ ఉంటే ఐకమత్యకి ఇట్లా ముందుకు పోతే ప్రతి ఒక్క దానిలో మనం విజయం సాధిస్తాము. ఇది అందుకని నేను మీ అందరూ కోరుకునే ఒకటి ఏంటంటే, మన గౌడ సంఘం ఎప్పుడు ఒక ఐకమత్యం ఉండుకుంటా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరీ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జగిత్యాల జిల్లా గోప గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు మేమందరం ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం, మా అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో అడ్వకేట్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, చాలామంది టీచర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్వకేట్స్గా ఉన్న చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నాం అందరం కూడా. చాలా సంతోషం ఇక్కడ మా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మనకు వీళ్ళందరూ కూడా మొదటి కార్యక్రమం ఇది గోపా నుంచింది. గత అందరికీ తెలిసిన విషయమే, ఒక గోపా ఆర్గనైజేషన్ మన జిల్లాలో ఒక ఆర్గనైజేషన్ తయారైంది. రీసెంట్గానే వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా దుర్గపు రవీందర్ గౌడ్, అలాగే ప్రధాన కార్యదర్శిగా అంబాటి రాజయ్య గౌడ్, కోశాధికారిగా దుర్గపు సత్యనారాయణ గౌడ్, మరి అలాగే సత్తయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వర గౌడ్, సదాశివ గౌడ్, రమేష్ గౌడ్, చిరంజీవి గౌడ్, ఇంకా ఇతరులందరూ కూడా దీని మెంబర్స్తో పాటు ఈ ఆర్గనైజేషన్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో అందరూ కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు, కానీ అంతా ఎక్కడెక్కడో ఉన్నాము, కానీ మా అందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ లేకుండా ఉండింది. బట్ ఈ వీరి అధ్యక్షతన ఏదైతే రవీందర్ గారు నిజంగా కూడా దీనికి చాలా కష్టపడి ఎక్కడెక్కడ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ మండలాలలో ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వారి ద్వారా మెంబర్షిప్ చేపించడం, ఆ మెంబర్షిప్ చేపించిన వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి ఒక ఆర్గనైజేషన్ చేయడం కూడా ఇది ఎంతో గొప్పగా మీ అందరం కూడా సంతోషిస్తున్నాము. వీరికి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మా ద్వారా చేయించినందుకు అందరూ కూడా గట్టిగా క్లాప్స్ వారికి కొట్టి తెలపాలని తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ గోపాల నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా గౌడ్స్ కమ్యూనిటీకి కూడా ఇంకొక చాలా సంతోషకరమైన మాకు విషయం ఏంటంటే, మాకు మల్లేశం గౌడ్ గారు ఇక్కడ జిల్లా పీపీగా ఆయన ప్రమోట్ కావడం, వారు రీసెంట్గానే ఛార్జ్ తీసుకోవడం, ఈరోజు మాకు జగిత్యాల జిల్లాలో కూడా మాకు కోర్టు ఆధ్వర్యంలో కూడా ఎవరికేమన్నా కష్ట సుఖాలు ఉన్నా కూడా వారి ద్వారా మా అఫీషియల్స్ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వారి ద్వారా మాకు అన్ని కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయని ఆశిస్తున్నాము. మరి వారికి కూడా మా గోపాల నుంచి వెళ్ళి కావచ్చు, లేదా మా జగిత్యాల జిల్లా గౌడ సంఘం కమ్యూనిటీ నుంచి వెళ్ళి మీకు నిజంగా కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. మీరు ఎన్నో రోజుల కోరిక, మీరు చాలా కష్టపడ్డారు, సంఘానికి ఎంతో సేవ చేశారు చాలా సందర్భాలలో, అందరితో పాటు మీరు కూడా ముందుకున్నారు ఇక్కడ పలు సందర్భాలలో. మరి ఈసారి మంచి అవకాశం వచ్చింది.